2019 ఎన్నికలు అయిన తర్వాత 151 స్థానాలతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొదటి నుంచి వస్తున్నటువంటి మాట రెండే రెండు మాటలు. ఒకటి, పేదలంతా ఒకవైపు, పెత్తందారులంతా మరొక వైపు. ఇదొక ఆయన ప్రధానమైనటువంటి నినాదం. రెండోది, వై నాట్ 175, అంటే 175 నియోజకవర్గాల్లో కూడా మేము గెలుస్తాం, ఎందుకు గెలవకూడదు అనేటటువంటి ఒక లైన్ని తీసుకుని ముందుకు వెళ్ళారు. సో నేరుగా సంక్షేమ పథకాలని అన్ని కుటుంబాలకు చేరవేరుస్తున్నాం, ఖచ్చితంగా ఇదొక సంచలనాత్మకమైనటువంటి ప్రయోగం, ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు పంచిపెట్టినా కూడా 151 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేల సైన్యం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంత అత్యంత దారుణమైన ఘోరమైనటువంటి వైఫల్యాన్ని మూటగట్టుకోవడం గల కారణాలేంటి విశ్లేషిస్తే దీనిలో మూడు రకాలుగా మనం అభివర్ణించవచ్చు. ఒకటి, పబ్లిక్ మేనేజ్మెంట్. రెండోది, పొలిటికల్ మేనేజ్మెంట్. మూడోది, పోల్ మేనేజ్మెంట్. ముందుగా పబ్లిక్ మేనేజ్మెంట్ విషయంకి వస్తే, మేము డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఓటేస్తారు అనేటటువంటి అభిప్రాయంలోనే ఆది నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు కంటిన్యూ అవుతూ ఉన్నారు. కానీ ప్రతిపక్షాలు ఏవైతే మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నాయో, నేరుగా నువ్వు ఇచ్చేదంత తీసుకుంటుందెంత అనేటటువంటి ఒక చర్చని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. మరీ ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వైఫల్యాలపైన చాలా చిన్న చూపు చూసే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా అభివృద్ధి శూన్యం అనేటటువంటి వాదన బలంగా వినిపించింది, ప్రజలు నమ్మారు. మరీ ముఖ్యంగా రోడ్ల దుస్థితిని గత 4.5 సంవత్సరాల నుంచి అనుభవించినటువంటి ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టిన